కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితకు మద్దతు తెలపాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సాయం అందించిన గొప్ప వ్యక్తి సాయన్న అని తెలిపారు. సాయన్న కుమార్తె లాస్యను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని చెప్పారు. సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని లాస్యను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని ఒకసారి విపక్ష పార్టీలు ఆలోచించాలని మంత్రి తలసాని కోరారు. సాయన్న గారు పేద ప్రజల ఆశాజ్యోతిగా 1994 నుంచి కంటోన్మెంట్ ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించి ఇది ఈ భూభాగం డిఫెన్స్ లో ఉన్నప్పటికీ తను ధైర్యంగా పోరాటం చేసి ఇక్కడ కంటోన్మెంట్ అధికారులను కానివ్వండి, ఢిల్లీలో డిఫెన్స్ అధికారులను కానివ్వండి, రెండోది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చాలా కార్యక్రమాలు అంటే మామూలుగా హైదరాబాద్ మున్సిపల్లో సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే కంటోన్మెంట్ వర్తించో మనకు తెలుసు. హైదర్పేట కొట్లాడి స్పెషల్ జీవో తీసుకొచ్చి వారి కోసం విశేషమైనటువంటి కృషి చేశారు. మరి వారికి సపోర్ట్గా ఆ రోజుల్లో కంటోన్మెంట్ బోర్డు మెంబర్స్ కూడా అన్ని విధాలుగా వాళ్లకు సపోర్ట్ చేసి సాయన్న గారితో పాటు వారు కూడా అనేకమైనటువంటి అంశాలు. ఒకటి ఏంటంటే కంటోన్మెంట్లో 8 రోజులు, 9 రోజులు, 11 రోజులు, 12 రోజులు ఒకసారి నీళ్లు వస్తుండే మీకు అందరికీ తెలుసు. బట్ ఈరోజు హైదరాబాద్ మున్సిపల్కి ఎట్లయితే వాటర్ వస్తుందో అదే పద్ధతిలో వచ్చే విధంగా మరి కృషి చేసినటువంటిది కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ, రెండోది పేదవాళ్ళకు కావలసినటువంటి అనేకమైనటువంటి హక్కులు దళిత బంధు కానివ్వండి, రెండోది స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్. మీరు చూస్తే రసూల్పుర సముద్రం అవుతుంది, అన్నానగర్ ప్రాంత ప్రజలు కాలనీలు వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కంటోన్మెంట్లో ఉన్నటువంటి మా రాజశేఖర్ గారు ఇన్ఛార్జ్గా రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా బోర్డు మెంబర్లు, పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి, పార్టీ సాయన్న గారి అభిమానులు కానివ్వండి, మనందరికీ ఒక బిడ్డలాగా లాస్య నందిత, ఆ బిడ్డను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనది, మనతో పాటు ఈ కంటోన్మెంట్ ప్రజలు.